టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కు కష్టాలు పెరిగాయి. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అజార్ కు సమన్లు పంపింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అజారుద్దీన్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. సంఘంలో 20 కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 2019 హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఎన్నికయ్యారు. మహ్మద్ అజారుద్దీన్ జూన్ 2021 తన పదవిని విడిచిపెట్టవలసి వచ్చింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. తెలంగాణలోని 9 చోట్ల ఈడీ దాడులు చేసి పలు కీలక పత్రాలను, డిజిటల్ పరికరాలని స్వాధీనం చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. ప్రైవేట్ కంపెనీలకు అధిక రేట్లకు కాంట్రాక్టులు ఇచ్చి సంఘానికి కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఈ కేసులో ఈడీ 3 FIR నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ అజారుద్దీన్ 2009 యూపీలోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. 2018 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.